राष्ट्र ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ పథకంలో భాగంగా 50 ఏళ్ల పైబడిన వారికి ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జనగామ జిల్లాలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనగామ శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల నాడి తెలిసిన వ్యక్తి, గ్రామ గ్రామాన రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పోరాటం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కులమతాల విభేదాలతో మత ఘర్షణతో బీజేపీ అనువాదులు రాష్ట్రంలో చిచ్చుపెడుతున్నారని అన్నారు. వాళ్ళకి మంచి స్నానం చేసేందుకు యావత్ తెలంగాణకు మంచినీళ్ళు ఇచ్చిండ్రు. భార్య అన్నారు మళ్ళీ 1000 కోట్లు సిలిగా ఉన్నాయి కదా, అందుకే మనకు రావాల్సిన 50000 కోట్లు రావాలి కదా. ఇక్కడి నుంచి వాళ్ళు పెట్టిన 1000 కోట్లు ఇవ్వాలి. నా సంవత్సరాలు దాఖలు చేసింది కదా, ఇవన్నీ రాసి పెట్టాలి. కనీసం యాదకొచ్చారు పెట్టబడితే నేను రాసి పెట్టినా ఇంకా ఉన్నాయి తీసేసేది. కేటీఆర్ గారి నాయకత్వం పేదవాళ్ళ బ్రతుకు కాస్త ఊరటగా ఉండాలి. తెలంగాణ తెచ్చుకున్నాము, ఆశపడి ఉన్నాయి జీవులు, ఆశపడి ఉన్న జీవులను నిమ్మల పడాలి, కృతపడాలి. ఎందుకంటే మన చేతులు లేని బతుకులు, ఆగమైన బతుకులు కాస్త బాగుపడాలి. ఇంట్లో ఉన్న మనవలు మనవరాలు కాస్త నిమ్మలంగా మమ్మల్ని అసుకోవాలి, తూగాలి మా దిక్కు. మేము ఎత్తుకొని ఇంకా చాక్లెటో బిస్కెటో ఏదైనా కొనిచ్చే స్థాయి మాకు ఉండాలి. జాతీయ జెండా పట్టుకుని తిరిగే సమయంలో పార్టీ జెండా పట్టుకుని తిరుగుతుంది. మెదళ్ళతో సన్నాసి మోకాల దిగిపోయినా మెదడు ఆడబిడ్డల ఆర్థరాంగ అర్థవేతలేవా? ఎదిగిన ఆడబిడ్డలకు 100000 రూపాయలు ఇస్తాడ బంద్ చేయమంటారు పెళ్లిళ్లకు. శీతల కన్నవారి ఆసరా అయితుంటే 2000-3000 పెంచిన ఇస్తే బంద్ చేయమంటాడు. గర్భిణీ స్త్రీలు ప్రసూతికి 50 నుంచి 100000 రూపాయలు